ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా తెనాలి రామకృష్ణ కవికళా క్షేత్రంలో సంగీత విభావరి ఇంకా బాలుగారి ప్రత్యేక డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన జరిగింది. మొదటి నుంచి సినిమా అంటే ప్రత్యేకమైన అభిమానం అని చెప్పాలి. సినిమాలతో పాటు సినిమా పాటలన్న ఎంతో ఇష్టపడతారు తెలుగువారు. తెలుగులో విడుదలైన మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. 1932లో విడుదలైన ఈ చిత్రంతోనే సినిమా సంగీత యుగం కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే అప్పట్లో ప్లేబ్యాక్ విధానం ఉండేది కాదు. 1930-1940ల దశకంలో సినిమాల్లో నటించిన నటీనటులందరూ దాదాపు నాటక రంగం నుంచి వచ్చిన వారు కావడంతో సినిమాలో ఎవరి పాటలు పద్యాలు వారే పాడుకునేవారు. ఆ దశకాల్లో హీరోలుగా నటించిన సిఎస్ఆర్ ఆంజనేయులు, ఈలపాటి రఘురామయ్య, చిత్తూరు నాగయ్య, నటీమణులు శాంతకుమారి, కన్నాంబ, కాంచనమాల, టంగుటూరి సూర్యకుమారి, భానుమతి, ఈశ్వరలక్ష్మి వంటి వారు తమ పాటలు తామే పాడుకొని నటగాయకులుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. 1950వ దశకం నుంచి ప్లేబ్యాక్ అవసరం ఏర్పడింది. మంచి రూపం, చక్కటి అభినయం ఉన్న గొప్పగా పాడగల సామర్థ్యం అందరికీ ఉండదు. మంచి నటన ఉంటే చాలు, వాళ్ళకి మంచి గాయకులతో ప్లేబ్యాక్ పాడింపజేసుకుందామనే భావన దర్శక నిర్మాతలకు కలగడంతో ప్లేబ్యాక్ విధానం నేపథ్య గాయని గాయకుల శకం మొదలైందని చెప్పవచ్చు. పాటలకున్న క్రేజ్ వల్ల ప్లేబ్యాక్ సింగర్స్ కి కూడా సినిమా తారలతో సమానమైన పేరు ప్రఖ్యాతులు లభించడం ప్రారంభమైంది. అమర గాయకుడు ఘంటసాలతో సినీ నేపథ్య యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. అంతకుముందు పలు పాటలు పాడిన శ్రీ ఎంఎస్ రామారావు తొలి నేపథ్య గాయకుడిగా గుర్తింపు పొందిన ఘంటసాలతో నేపథ్య గాన ప్రక్రియ కొత్త పుంతలు తొక్కింది. ఘంటసాలతో పాటు ఏఎం రాజా, పివి శ్రీనివాస్, ఇంకా మాధవపేతి సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, గాయని మణులలో రావు బాలసరస్వతీదేవి, పి లీల, జిక్కి, పి సుశీల, ఎస్ జానకి, జమునా రాణి, ఎలారేశ్వరి వంటి వారు అగ్ర నేపథ్య గాయని గాయకులుగా ఓ వెలుగు వెలిగారు. గాయకుల విషయానికొస్తే శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 1950 నుండి 1970ల బ్లాక్ అండ్ వైట్ స్వర్ణయుగాన్ని ఏలారని చెప్పవచ్చు. ప్లేబ్యాక్ విధానానికి ఓ గ్రామరు, ఓ గ్లామర్ తీసుకొచ్చిన స్వరమూర్తి ఆయన. 25 సంవత్సరాల పాటు తిరుగులేని గాయకుడిగా చరమణి అయ్యారు శ్రీ ఘంటసాల. ఘంటసాల గారు చివరి అంకంలో ఉండగా, అనగా బ్లాక్ అండ్ వైట్ యుగం ఇక ముగుస్తుంది, కొత్తగా రంగురంగుల కలర్ సినిమాల యుగం ప్రారంభమవుతుంది అన్న తరుణంలో ఓ యువ గాయకుడు పరిశ్రమలో ప్రవేశించి పాడడం ప్రారంభించాడు. ఘంటసాల గంభీర గాత్రానికి అలవాటు పడ్డ అప్పటి పరిశ్రమ ప్రేక్షకులకి ఈ లేత గాత్రంపై గట్టి దృష్టి పడలేదు. కానీ పట్టుదలతో, కృషితో, తన విశేష ప్రతిభ పాటవాలతో ఆ గాయకుడు విజృంభించాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగాడు. ఎంతగా ఎదిగాడంటే మళ్ళీ ఇంకెవరు అంతగా ఎదగలేరేమో అన్నంతగా ఎదిగాడు. అప్రతిహాతంగా 50 సంవత్సరాల పాటు తిరుగులేని గాయకుడిగా రాణించాడు. జాతి ఆరాధించిన ఆ గానముని మరెవరో కాదు, శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సినీ నేపథ్య గాన సామ్రాజ్యానికి ఎదురులేని స్వరచక్రవర్తిగా రాణించిన ఆ గాయక శిఖామణి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.